ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ యూనియన్లు ఉద్యోగులు 2 రోజుల సమ్మె బాట పట్టారు. రాజమహేంద్రవరం స్థానిక కోటిబల్లి బస్టాండ్ యూనియన్ బ్యాంక్ వద్ద మొదటి రోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో వివిధ బ్యాంక్ యూనియన్ సభ్యులు భారీ ఎత్తున హాజరై సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆయనతో పాటు ఏటీసీసీ మనం చేయవలసింది అలా ముందు పోరాటం చేయవలసింది చేయడానికి సిద్ధంగా ఉన్నా చేయడం సిద్ధంగా ఉన్నామా చేయడం సిద్ధంగా ఉన్నామా కాబట్టి మన ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి అశేషంగా తరలి వచ్చినటువంటి మన కామ్రేడ్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కామ్రేడ్ ఇంత గొప్ప గ్యాదరింగ్ చూసిన తర్వాత మన భవిష్యత్తుకి పూర్తి భరోసా ఉంది. ఎందుకంటే 2 రోజులు సభలో ఉన్నాం, తదుపరి మనం దాన్ని ప్రతిఘటించకపోతే రేపు పొద్దున మనం కూడా అమ్మేసే పరిస్థితి. రాజ్యాంగానికి లోబడి ఈ వ్యవస్థను నడుపుతా ఉన్నాం. రాజ్యాంగానికి లోబడి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించుకుంటూ ఈ ప్రభుత్వం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ We shall fight!
యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ రోజున తలపెట్టిన సార్వత్రిక ఉద్యమ కార్యాచరణలో మేము కూడా భాగస్వామ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ కార్మికులు ఆందోళన చేశారు, అందువల్ల మిత్రులారా మీ అందరికీ మనవి చేసేది, దేశవ్యాప్తంగా ఫోరం ఫర్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ తరఫున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది, దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రైవేటీకరణ నుంచి జాతీయకరణ చేసిన పర్యవసానంగా బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది, దేశ ప్రగతి దోహదపడింది. ఇవాళ మరలా ప్రైవేటీకరణ బాట పట్టడం చాలా దురదృష్టకరం. ఏదైతే డిపాజిట్దారులకి గ్యారంటీ ఉండదు, ప్రైవేట్ రంగానికి వెళ్తే డిపాజిట్దారులకు గ్యారంటీ ఉండదు, వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఒకవేళ బ్యాంకు కనుక మునిగిపోతే డిపాజిట్దారులకు ఎలాంటి రక్షణ కూడా ఉండదు. వాళ్ళు అవసరమైన చోట మాత్రమే సిబ్బంది నుంచి మిగతా వాళ్ళందరినీ కంప్యూటరీకరణ ద్వారా తొలగించే పరిస్థితి వస్తుంది. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడా పారిశ్రామిక పెట్టుబడి పెట్టి అవి మాఫీ చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ సామాన్యులకు వరగదీస్తుంది ఏంటి? సామాన్య రైతుకు కానీ, సామాన్య కార్మికుడికి, చిన్న చిన్న వ్యాపారస్తుడికి గోల్డ్ గిల్ ఓడగొట్టి కూడా బాకీలు వసూలు చేస్తుంటారు. అదే లక్షల కోట్ల ఎగవేతదారులు పెట్టుబడిదారులకి మాత్రం మాఫీ చేస్తూ ఉన్నారు. రేపు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి రక్షణ కానీ సామాన్యుడికి రక్షణ కాదు. సామాన్యుడు కూడబెట్టుకున్న ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ నిలబెట్టుకున్న ఆ పొదుపు కూడా అందుబాటులో లేకుండా పోతుంది. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ మీద ఆధారపడితే పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. కనుక దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మెర్జర్ పేరుతో కొన్ని బ్యాంకులు కలిపారు, ఇవాళ కొన్ని బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గపు చర్య. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేదానికి కార్యాచరణ తీసుకోవడం చాలా దృష్టిలో దేశం ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ లాంటివి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. లాభసాటిగా ఉన్న వాటిని కూడా ప్రైవేట్ చేతులకు ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పెంచుకునేదానికి అవకాశం ఇస్తున్నారే కానీ సామాన్యుడికి ఒరుగుతుంది అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏదైతే బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్న ఈ సమ్మెను నిరాఘాటంగా ముందుకు కొనసాగే దానికోసం మా అందరం కూడా మద్దతు ఇవ్వాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ కేంద్ర ప్రభుత్వం కానీ సక్రమమైన విధానంలో వెళ్ళకపోతే ప్రైవేటీకరణే మార్గం కాదు, సక్రమంగా నడిచే వారికి మద్దతు ఇచ్చి వాటిని నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్ కావచ్చు, గంగవరం పోర్టు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీపోర్ట్లు కానీ గుజరాత్కు చెందిన అదానికో లేక అంబానీకో కట్టబెట్టడమే సరైన మార్గం కాదు. ఇది అనేక విభజనగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వైపు